తెలంగాణలో మరో సభకి చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఖమ్మం సభ సక్సెస్ అన్నటువంటిది చంద్రబాబులో జోష్ పెంచింది ఆ ఇంపాక్ట్ ఆంధ్రాలో కూడా ఉంటుందన్నటువంటి సంతోషంతో ఉన్నారు మరోవైపున విజయనగరంలో సాగుతూ ఉంది అయితే తెలంగాణలో ఎన్నికలు మనకంటే ముందొస్తాయి వచ్చే ఏడాదే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్లో ఉండొచ్చును కర్ణాటక ఫస్ట్ జరిగితే కర్ణాటక అయిపోయిన తర్వాతన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లతో కానీ లేదంటే ఆ తర్వాత కానీ జరగచ్చు కా డిసెంబర్లో వాస్తవంగా గవర్నమెంట్ ఏర్పడాలంటే రెండు మూడు నెలల ముందునే యాక్టివిటీ అంతా నడుస్తుంది కాబట్టి మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసే కలిపేసి నడిపే ఇచ్చింది దాన్ని అలాంటి సందర్భం వస్తుంది కాబట్టి ఎలక్షన్లు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి అంటే ఏడెనిమిది నెలలు లెక్కేసుకోవాలి సీరియస్గా చూసుకుంటే కనుక అలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారు సీరియస్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు నిజామాబాద్లో నెక్స్ట్ సభ జరిగేటువంటి అవకాశం ఉందంటే అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో సభలు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రిపేర్ అవుతుంది వాళ్ళని అందరినీ పోలరైజ్ చేస్తే ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం వైసీపీ జనసేన అక్కడ అంటే జనసేన అప్పుడు పార్టీగా పోటీ చేయకపోయినా వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆంధ్ర సెటిలర్స్కి సెక్యూరిటీ అన్నట్టు బట్ రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పట్లో ప్రజలు కూడా అక్కడ ఓట్లు వేసారు ఇరవై సీట్లు వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికీ కాడు వదిలేసేసి యువతలకు ఓటు కోట్లు కేసులో యువతలకు వచ్చేయడం వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వచ్చాక శాంతం తెలంగాణ సంగతి వదిలేసింది ఈవెన్ అధికారంలోకి రాకముందే వదిలేసింది అంత ముందు జరిగినటువంటి ఎన్నికల్లోనే వదిలేసినటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లోనే మా మా కార్యక్షేత్రం అంతా ఆంధ్రానే అని చెప్పుకొచ్చింది తెలుగుదేశం రెండు చోట్లంది అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ అక్కడ ఎవరు గ్యాప్ అంటే ఆంధ్ర వైపు నుంచి ఆంధ్ర పబ్లిక్ అక్కడ ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకి ఎవరూ లేరు కాబట్టి వాళ్ళకంటూ ఒక అండగా అన్నటువంటిది తాముంటే గనక ఒక బలమైనటువంటి శక్తిగా తయారవచ్చు అన్నటువంటి ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి